హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నిడదవోలు అనే గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో ఏం చేసి ఉన్న కోటసత్తెమ్మ తల్లి ఆలయం వద్ద మనం ఉన్నాం. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో అమ్మవారికి నైవేద్యం తయారు చేసి సమర్పించబోతున్నాం. మనం వంటలు మొదలుపెట్టేలోగా గుడి కోసం వివరిస్తాను. ముందుగా దేవాలయం తెరిచే వేళల కోసం మాట్లాడుకుందాం. ముఖ్య పర్వదినాల్లో ఆదివారం నాడు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు తెరిచే ఉంటుంది. మిగిలిన రోజుల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, తర్వాత 3:30 నుంచి రాత్రి 9:30 వరకు గుడి తెరిచే ఉంటుంది. ఇక గుడి విషయానికి వస్తే, దేవాలయం ప్రాంగణంలో ఆలయ నిర్వాహకులచే గోడ మీద రాయబడిన సమాచారం ప్రకారం గుడిలోని మూల విగ్రహం 11వ శతాబ్దం నాటి తూర్పు చాళుక్యుల కాలం నాటిదని తెలియచున్నది. శ్రీవాద్య పురాణాన్ని పరిశీలించిన కాకతీయరాజు వీరభద్రుని కోటలోని శక్తిగా పూజలు అందుకుని కాలక్రమేణా కనుమరుగైన విగ్రహం 1936 తిమ్మరాజు గ్రామంలో గల శ్రీ దేవులపల్లి రామ్మూర్తి అనే అతని పొలంలో బయటపడింది. ఈ ప్రాంతాన్ని చాలా వరకు నూజివీడు రాజులు పాలించినట్టుగా ఆలయ చరిత్ర పుస్తకాల్లో రాయబడింది. అమ్మవారి మహిమకు నిదర్శనంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, చుట్టుపక్కల గ్రామంలో ప్రతి కుటుంబంలోనూ కోట సత్యనారాయణ, కోట సత్తెమ్మ అనే పేర్లు తప్పనిసరిగా ఉన్నాయి. ఇంకా మా విషయానికి వస్తే, అమ్మవారికి నైవేద్యం సమర్పించడానికి సుమారు 40 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాము. నైవేద్యం ప్రిపరేషన్కి సంబంధించిన ముడిసరుకులన్నీ కారులోనే తీసుకొచ్చాం. ఇగొద్దా ఈరోజు ఆదివారం కావడంతో గుడిలో భక్తులు తాకడం మామూలుగా లేదు. గుడి ప్రాంగణంలో వంట వండడానికి రూమ్ కోసం అడిగితే అక్కడ ప్రస్తుతానికి ఖాళీ లేవు, బయట దొరుకుతాయని చెప్పారు. ఫైనల్గా ఇక్కడ మాకు ప్లేస్ దొరికింది. దీనికి రెంట్ అంతా గ్యాస్ స్టవ్కి ఎంత అయిందో లాస్ట్లో చెప్తాను. గ్యాస్ స్టవ్ సెట్ అయిపోయింది. దమ్ బిర్యానీకి ప్రిపరేషన్ జరుగుతుంది. అంటే ఇది ఉన్నాను చూసారా, దాంట్లో ఉంటుంది పెట్టి బాక్స్ తెచ్చాను కదా. ఫైనల్గా మనం తయారు చేసిన బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ గ్యాప్లో అమ్మవారికి నైవేద్యం కూడా వేరే పొయ్యి మీద తయారైపోయింది. అమ్మవారికి నైవేద్యం సమర్పించాక వచ్చి బిర్యానీ టేస్ట్ చేద్దాం. ఈ నైవేద్యం గుడిలో నైవేద్య ఆలయం వద్దకు వెళ్ళి ఒక వాటర్ గ్లాస్తో పాటు అమ్మవారికి సమర్పించాలి. నైవేద్యం సమర్పించాక అమ్మవారి గుడిలోకి వెళ్ళి దర్శనం కూడా పూర్తి చేసుకున్నాం. ఇంక మళ్ళీ మనం భోజనం చేయడానికి రూమ్ దగ్గరికి వచ్చేసాం. చికెన్ కర్రీలో గారెల కాంబినేషన్ అదిరిపోయింది. దమ్ బిర్యానీ దగ్గరికి వస్తే చికెన్ పీసెస్ భలే బాయిల్ అయ్యాయి. ఆ పీస్తో పాటు బిర్యానీ రైస్ తింటే మామూలుగా లేదు. ఓకే గాయ్స్, చూసారు కదా ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.